హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. దానికి వారు డైస్ వేయడం, రకరకాల కెమికల్స్ రాయడము, అవి ఊడిపోవడము, బట్టతలు రావడం ఇలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా హార్మోన్ల లోపం వల్ల ఈ తెల్ల వెంట్రుకలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని విటమిన్స్ అంటే కే విటమిన్ లాంటి విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ తెల్ల వెంట్రుకలు అనేవి వస్తాయి. ఈ వెంట్రుకలను రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కా ఏంటనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ చిట్కాను కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే మీకు దాదాపుగా 60 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి తెల్ల వెంట్రుక రాకుండా ఉంటుంది. ఓకే, సో ఆ చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం. ఇంకా గార్లిక్, వెల్లుల్లి. సో వెల్లుల్లి గురించి దాదాపు అందరికీ తెలుసు. ఇది ఒంట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి వంటలో కూడా దీనికి లేకుండా మనం వండనే వండాం. ఓకే, దీని టేస్టే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సువాసన అయితే ఇంకా అద్భుతమే. అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్ల ఏంటంటే గార్లిక్ని యూజ్ చేయొద్దు, అంటే వెల్లుల్లిపాయల్ని యూజ్ చేయొద్దు. వెల్లుల్లిపాయల్ని ఒలిచిన తర్వాత దానికి చుట్టూ ఉన్నటువంటి పొట్టును తీసుకోవాలి. ఓకేనా? సో అర్థమైంది కదా, వెల్లుల్లిపాయలకు చుట్టూ ఉన్నటువంటి పొట్టును తీసుకోండి. ఓకే, వెల్లుల్లిపాయలు అవసరం లేదు మనకు. వెల్లుల్లిపాయలు చుట్టూ ఉన్నటువంటి పొట్టును, ఒలిచగా మిగిలిన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును తీసుకొని ఆ పొట్టుని కాల్చి బూడిదలాగా చేసుకోండి. ఓకేనా? అప్పుడే దానికి ఆ పౌరాణ వస్తుంది. చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్లో బస్వాలనే ఉపయోగిస్తారు. బస్వాలను కాల్చిన తర్వాత వాటికి విపరీతమైనటువంటి పవర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా వెల్లుల్లి పొరల్ని కనుక కాల్చి బూడిదలాగా చేసుకొని పెట్టుకోవాలి. అలా కాల్చి బూడిద చేసుకున్న దాన్ని మనం రోజు వాడుకునే కొబ్బరి నూనెలో కలుపుకొని పెట్టుకోవాలి. ఓకేనా? అంతే సింపుల్. ఆ కొబ్బరి నూనెలో కలుపుకొని మనకు నెత్తికి కుదుర్లకు మంచి ప్యాక్ లాగా మంచిగా మసాజ్ చేస్తున్నట్టుగా నిదానంగా కుదుర్లకు పట్టిస్తూ ఉండాలి. ఓకేనా? అలా కొద్దిసేపు, ఒక 1 పావుగంట 20 నిమిషాల పాటు, ఎక్కడైతే మీకు వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వస్తున్నాయి అనిపిస్తుందో అక్కడ ఆ ప్రాంతాలలో, లేదంటే నెత్తి మొత్తం కూడా, తల మొత్తం కూడా వెంట్రుకల కుదుర్లకు పట్టిస్తున్నట్టుగా వేలి మొనలతోటి మసాజ్ చేస్తూ ఇంకిస్తున్నట్టుగా ఉండాలన్నట్టు. కొంచెం నూనె ఎక్కువైనా పర్వాలేదు. ఓకేనా? సో అర్థమైందిగా, వెల్లుల్లి రెమ్మలను కాల్చి బూడిదను, కాల్చి బూడిద వేసి ఆ బూడిదను రెగ్యులర్గా వాడేటువంటి కొబ్బరి నూనెలో కానీ ఏ ఆయిల్లో అయినా సరే కలుపుకొని కుదుళ్ళకు మంచిగా పట్టించాలి. పట్టించిన తర్వాత 2 గంటల వరకు అలాగే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి కడుక్కోవాలి. ఇలా మీరు వారానికి 4 సార్లు కనీసం చేయాలి. కనీసం ఇది ఒక 5 నుంచి 6 నెలల వరకు కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే, వారానికి కనీసం 3 నుంచి 4 రోజులు, ఒక 5-6 నెలలు కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు వచ్చినటువంటి తెల్ల వెంట్రుకలు నల్లబడమే కాకుండా మీకు దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మీ వెంట్రుకలు బలంగా, కుదులు కూడా గట్టిగా నల్ల వెంట్రుకలతోటే ఉండడం జరుగుతుంది. ఓకేనా? చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి చిట్కా అనే చెప్పవచ్చును. తప్పకుండా రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది, ఎవరు అనుమానించదు. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా చిట్కాను ఫాలో అవుతున్నారు అనుకోండి, అది మీకు తెలిసినా తెలియకపోయినా పూర్తి కాన్ఫిడెన్స్తో, మా మీద పూర్తి నమ్మకంతో మీరు ఆ చిట్కాను కనుక ఫాలో అయితేనే మీకు రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది. ఓకేనా? సో కామెంట్స్లో వచ్చేస్తే, ఇక 100 మంది మెచ్చుకుంటే అందులో 10 మంది అన్న తిట్టే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి పట్టించుకోరు. దయచేసి మీరు కూడా అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళు ఛానల్నే కాదు, చూసే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అది ఎవరికి కూడా అంత మంచిది కాదు. మీరు పాటించాలనుకున్నది ధైర్యంగా పాటించండి. ఓకేనా? అది విషయమైనా మీకు అమృతంలాగా మారిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.